రామోజీరావు గారు మన ముందు లేరనే మాటను తట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే నాకు మా నాన్నగారు, తర్వాత ముడపడ అచ్యుతప్రసాద్ గారు, రామోజీరావు గారు, వీళ్ళ ముగ్గురు మార్గదర్శకులు నా జీవితంలో. నేను వీళ్ళ అడుగు జాడల్లో నడుపుతున్నాను. ఎందుకంటే వీరి కష్టాన్ని నమ్ముకుని బతుకు నమ్మారు. పుట్టినప్పటి నుంచి పెరిగేవారు, పోయేవారు, తులిసారు, సురిసేవారు కూడా కష్టాన్ని నమ్ముకుని ఉన్నవారు. వీరు లేరని అనుకునే దానికన్నా వీరు మన ముందే ఉండు. ఆయన సంస్థలో ఈనాడు మార్గదర్శి, ఈనాడు ఆయన మార్గదర్శనంలో నడుపుతూ మనం బతుకు సరిపోతుంది. అలాంటి మహానుభావుని మనం లేరని అనుకోవద్దు. మనం ఆయన మార్గదర్శనంలో ప్రయాణం చేద్దామని చెప్పుకోవచ్చు.